ಕಡಲಿ ನಡುಮ ಪಡವ ಮುನಿಗಿತೆ ಕಡದ ದಾಲಿ ಕಡಲಿ ನಡುಮ ಪಡವ ಮುನಿಗಿತೆ ಕಡದ ಕಾಯೀದಾಲಿ ನೀ ಎಡಾರಿ ಕನ್ನೀಳೈನ ತಾಗಿ ಬತಕಾಲಿ ಏ ತೋಡೋನಿ ನಾಡೋ ನೀ చిక్కు తోడు జగమంతా దగా చేసిన చిగురంత చూడు చూడు జగమంతా వెలుగు గోరంత దీపం కొండంత వెలుగు చిగురంతా జగమంత వెలుగు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను పొద్దు పొద్దున్నే లేవడము వేడి నీళ్ళు తాగడము కాసేపు అటు ఇటు తిరగడము స్నానము పూజ ఇవన్నీ అయిపోయినాయి అండి ఆ తర్వాత బట్టలు రేవు పెట్టాను అంటే వాషింగ్ మిషన్లో వేశాను బట్ కరెంట్ పోయింది దానివల్ల ఇంకెందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి బయటే ఉతికేశాను అనమాట సో బట్టలు ఏం ఉతికాను ఏమేమి తోవాను ఎలా ఎండబెట్టాను గచ్చి ఏం గడిగాను ముగ్గు ఏం పెట్టాను వంట ఏం చేశాను ఇదంతా కూడా వీడియో వెళ్తూనే ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంట్లో ఉండే ఇళ్ళ తాలూకా డ్యూటీస్ అండి సో వీటిని ఏ ఒక్కటి నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఏ ఒక్కటి ఆపేయడానికి లేదు పోస్ట్ పోన్ చేయడానికి కూడా ఉండదండి ఒక్కోసారి సో వీడియోలో ఏం జరుగుతుందన్నది అన్నది మీరు ఫాలో అవ్వండి ఈరోజైతే మన టాపిక్ ఇది కాదండి ఏంటి ఇప్పుడు ఉన్న ఈ స్ట్రెస్ఫుల్ డేస్ అనండి లేకపోతే ఏమంటారో తెలియదు నాకైతే రీజన్స్ తెలియదండి మన చిన్నప్పుడు కొంచెం ఆడుకోవడానికి టైం ఉండేది కొద్దిగా ఫ్రెండ్స్ ఉండేవారు పచ్చని చేలు ఉండేవి లేకపోతే పొల్యూషన్ తక్కువ ఉండేది అండ్ వాహనాలు తక్కువ ఉండేది సో మనకంటూ టీవీలు తక్కువ అండ్ ఛానల్స్ తక్కువ ఫోన్లు లేవు కరెంటు కూడా ఎప్పుడు ఉండేది కాదు అందువల్ల ఏంటంటే కొంచెం పిల్లలతోనో లేకపోతే పెద్దవాళ్లతోనో కలిసి కూర్చొని కథలు వినడము లేకపోతే ఆడుకోవడము ఇలాంటివన్నీ చేసేవాళ్ళం అండి కానీ ఉండే ఈ రోజుల్లో ఈ బిజీ షెడ్యూల్ ఎవరైతే టౌన్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తక్కువైపోయినాయండి తెల్లవారులు వేస్తే స్కూల్స్ ఉంటాయి సాయంత్రం అయితే స్టడీ అవర్స్ ఉంటాయి పిల్లలకి అదే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకైతే కాలేజెస్ ఆ తర్వాత కెరియరు అండ్ మళ్ళా హౌస్ వైఫ్స్ కనుక్కోండి తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనులు ఆ తర్వాత రాత్రి పడుకుని తెల్లవారు లేచేసరికి రేపటికి కావాల్సిన షెడ్యూలు లేకపోతే ఏదో తప్పించి అస్సలు మన మీద మనం ఎంత దృష్టి పెడుతున్నామో మనకి మనం ఏమి ఇష్టమో మనం ఏమి లాస్ అవుతున్నామన్నది అస్సలు తెలియకుండానే రోజులు వెళ్ళిపోతాయండి సడన్గా ఇలా వెళుతూ వెళుతూ వెళ్తూ వెళుతూ ఉంటే ఒక్కసారిగా లైఫ్లో ఒకలాంటి దిగులు వస్తుందండి అది ఎవ్వరికైనా చిన్నవాళ్ళు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి మళ్ళా వాళ్ళు అవనివ్వండి మనకంటే పెద్దవాళ్ళు అవనివ్వండి ఒకలాంటి దిగులు వస్తుంది ఆ దిగుల నుంచి నేను నేనెవరికి వద్దు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరూ ప్రేమించట్లేదు అసలు నేను ఉన్నాలో లేదో కూడా ఎవరికి అవసరం లేదు ఏదైతే కానివ్వండి రీజన్స్ ఇలాంటి ఒకలాంటి భూతం బయలుదేరుతుందండి మన జీవితంలో అండ్ కొంత ఏజ్ వచ్చిన వాళ్ళకైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బ్రేకప్స్ లేకపోతే ఇంట్లో వాళ్ళతో పడకో ఏది ఏమైనా సరే చెప్తున్న మనం తినే తిండో ఏదో ఒక కారణం అండి ఎవరికి వాళ్ళు దీనికి కారణం ఏంటో తెలుసుకొని బయటపడడానికి ట్రై చేయాలండి ఖచ్చితంగా ట్రై చేయాలి లైఫ్లో ఏ మాత్రం ఇలాంటి ఫీలింగ్ వచ్చినా కూడా దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి సో మనమైతే హౌస్ వైఫ్స్ కాబట్టి మనం ఇందులోంచి ఎలా బయటకు పడాలి అన్నది ఈరోజు టాపిక్ అండి ఏంటి రాత్రి పడుకోబోయే ముందు తెల్లవారు లేచి పిల్లలకి ఏమేమి వండాలి ఎవరికి ఏ క్యారేజ్లో ఏం పెట్టాలి వాళ్ళ స్నానంకి రేపు తలకు స్నానం చేయించాలా ఆయిల్ పెట్టాలా లేకపోతే రేపు ఈయన వెళ్తే ఈయనకి ఏమి ఇవ్వాలి రేపు ఎవరైనా చుట్టాలు వస్తున్నారా లేకపోతే మార్కెట్ నుండి ఏం తెచ్చుకోవాలి ఫోన్ బిల్లు కరెంటు బిల్లు ఏమైనా పెండింగ్ ఉండిపోయి ఇవన్నీ అనుకొని లిస్ట్ రాసుకొని పడుకొని మార్నింగ్ లేచి ప్రతి ఒక్కటి టైంకి సజావుగా చేస్తామండి గ్యాస్ బుక్ చేయాల్సింది కూడా మనం మర్చిపోమండి సో ప్రతి పని టెన్షన్గా సజావుగా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాము అందరూ హ్యాపీగా వెళ్ళిపోతారండి వాళ్ళు మిగిల్చిన ఎంగిలి కంచాలు వదిలేసిన బెడ్షీట్స్ తడి టవల్స్ ఇల్లులో కొంచెం చెత్త చదారము ఇవన్నీ మనకు ఉంచి వాళ్ళు మాత్రం చక్కగా రెడీ అయ్యి హ్యాపీగా వెళ్తారు వెళ్ళాలి కూడా అది వాళ్ళ డ్యూటీ అండి సో నెక్స్ట్ ఉన్నదంతా కూడా మన డ్యూటీ దీన్ని కూడా మనం నెగిటివ్గా చూడకూడదండి మన పార్ట్ ఏంటో మనం అది చేసాం వాళ్ళు ఏం చేయాలో అది చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందరూ ఉన్నంతసేపు పనితోటి బాగానే వెళ్ళిపోతుంది కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్దండి అండ్ కొత్త కొత్తల్లోనో లేకపోతే చిన్నప్పుడు ఏమీ ఉండదండి పిల్లల చిన్నతనంలోనో కానీ పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత భర్త ఇంకొంచెం బిజీ అయిపోయిన తర్వాత ప్రతిరోజు చేసే ఇవే పనులు కొన్ని సంవత్సరాల నుండి చేసుకొని రావటం వల్ల బోర్డమ్ స్టార్ట్ అవుతుందండి అండ్ బోర్డమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అండ్ ఆ ఇంట్రెస్ట్ పోయిన దగ్గర నుంచి మనం ఒంటరి వాళ్ళం అయిపోయాము మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మన పిల్లలకి మనం అవసరం లేదు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు సో కొంత వ్యామోహం కూడా ఉంటుంది కదండి లైఫ్ పార్ట్నర్తో సో ఇవన్నీ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే డెలివరీస్ అబార్షన్స్ లేకపోతే నెలవారీ వచ్చే పీరియడ్స్ వల్ల మనం చాలా వరకు కూడా బ్లడ్ పోగొట్టుకుంటామండి అండ్ ఇప్పటికి కూడా అదే ఉంటుంది అండ్ కొంతమందికి అయితే ఈ టైంకి మేమంటారు యుట్రస్ రిమూవింగ్ ఆపరేషన్స్ అయిపోవచ్చు లేకపోతే హెల్త్ పాడైపోవచ్చు ఇదంతా కూడా ఫిజికల్ అండి అండ్ ఏజ్ వచ్చేసరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని లేకపోతే చెప్తున్నాను కదండి కారణాలు తెలియవు లేడీస్కి ఉన్నన్ని ప్రాబ్లమ్స్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అండ్ దీంట్లో జాబ్ చేసే వాళ్ళని కూడా మనము ఏమంటారు దూరం పెట్టడానికి లేదండి వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ కొంతమంది అయితే పాపం ఇంటా బయట కూడా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా సరే ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకొచ్చిన మనకొచ్చిన ఎవరికి వచ్చినా సరే లేడీస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మనము మన మీద శ్రద్ధ పెట్టాలండి దీని గురించి ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఇలానే కనుక ఆలోచనలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారంటే మీ పిల్లలు సెటిల్ సెటిల్ అయ్యే టైంకి మీకు ఇంకొంచెం ఏజ్ వస్తుంది అండ్ ఈ వంటరితనము డిప్రెషను స్ట్రెస్సు వీటన్నింటిలో పడి మీరు కనుక మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే నెగ్లెక్ట్ చేసుకోరండి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది సో పిల్లలు చేతికంది వాళ్ళకి మళ్ళీ మనం కావాల్సి వచ్చే టైంలో మనం జబ్బులు పాలైపోతామండి నేను చూసానండి ఇలాంటి మా ఆంటీలు ఉండేవారండి మా మా ఏరియాలో పిల్లల కోసం ఎంత సర్వీస్ చేశారనండి ఎంత సర్వీస్ చేశారో ఆ పిల్లల కోసం అక్కడికి ఇక్కడికి తిరిగి వాళ్ళ వెనకాల పరుగులు తీసి 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 వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో అనుక్షణం ప్రతి క్షణం వాళ్ళని కంటికి రెప్పల్లా కాపాడుకొని లైఫ్లో ఏవో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకున్న వాళ్ళని నేను చూశానండి అండ్ ఇవాళ పిల్లలు బాగా సెటిల్ అయ్యి అమ్మని ఎంత బాగా చూసుకున్నావని వాళ్ళు అనుకుంటున్నా కూడా ఆవిడ రెండు అడుగులు వేయలేరు అంటే ఒకలోనే కాదండి ఒక కారులో దూరంగా వెళ్ళలేరు సీజన్ ఏదైనా మారిందంటే ప్రమాదం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తే ప్రమాదం ఒక ఇష్టమైన ఫుడ్ తినలేరు నచ్చిన బట్ట కట్టలేరు అండ్ మందులు 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 తప్పించి రెండో తినడానికి లేదండి ఇప్పుడు ఆంటీ అంటూ ఉంటారనమాట కొంత టైంలో కొద్దిగా ఇలా చేయకుండా ఆరోగ్యం చూసుకుని ఉంటే బాగున్నమ్మా అనేసి కానీ మనము ఏది వెనక్కి తెచ్చుకున్నా కూడా టైంని తీసుకురాలేమండి సో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మనదే అవ్వాలి మనమే సఫర్ అవ్వాలి ఆ తర్వాత బయటకు రావాలి అని అనుకోకుండా ఎవరికైనా కరెంట్ షాక్ తగిలింది అనుకోండి మనం వెంటనే కరెంటుతో జాగ్రత్తగా ఉండాలి అని ఫస్ట్ తెలుసుకోవాలండి అండ్ ఎవరైనా మోసపోయారో అనుకోండి ఆ మోసం ఎలా జరిగిందో మనము అట్లీస్ట్ అందులో నుంచి అలాంటి పరిస్థితులు వస్తే ఎలా తప్పించుకోవాలనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం తెలుసుకోవాలండి అలాగే ఎవరిదైనా ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి సో ఫుడ్ హ్యాబిట్స్ కొంత చే మార్పు చేసుకోవచ్చు అంతేగాని ప్రతిదీ మనకయ్యాక మనం అప్పుడు తెలుసుకొని చూద్దాము లేకపోతే ఇవన్నీ అంటే మీకు అర్థమవుతుందా ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ కూడా అవతల వాళ్ళదే తీసుకోవాలండి కారణాలు ఏవైతే అవనివ్వండి కానీ మీరు కనుక ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నట్లయితే అందుకు కారణంగా మిమ్మల్ని మీరు ఎప్పుడూ బ్లేమ్ చేసుకోవద్దు ఎక్కువగా ఆలోచించవద్దు పాస్ట్ గురించి అస్సలు ఆలోచించవద్దు ఏమంటారు చెడు ఆలోచనలు అసలు మీ చెవిలో ఎవరైనా చెడు చెప్పబోతున్నా కూడా మీరు అసలు వినొద్దు వాళ్ళని అవాయిడ్ చేసేయండి ఒకవేళ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి మీ కళ్ళెదిరే ఉన్నా కూడా మీ బ్రెయిన్లోకి వాళ్ళని తీసుకురావద్దు ఇది చాలా కష్టం అండి కానీ మీ ఆరోగ్యం కోసం మీ సంతోషం కోసం ఈ మాత్రం చేయలేకపోతే మీరు ఇంకా జీవితకాలం జీవత్సవల్లా బతకాల్సి ఉంటుందండి అండ్ వాళ్ళు వీళ్ళు కాదు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అయిపోతుంది అండ్ మీ తాలూకా సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతుంది ఇంకా అన్నీ కూడా అన్హెల్దీ హ్యాబిట్స్ వచ్చేస్తాయి అంటే ఏదో ఏమంటారు జంక్ ఫుడ్ తినేస్తాం అనుకోకుండా ఇంట్లో ఏమైనా ఉంటే ఒక తిండికి టైము వేళ పాల ఏమీ ఉండదు కొంతమంది ఇలా అండి అండ్ కొంతమంది తినరు కొంతమంది ఎంత తిన్నా వంట పట్టదు మీరు ఒబేస్గా అయిపోతారు అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది హెయిర్ అంతా ఊడిపోతుంది స్కిన్ అంతా పాడైపోతుంది కళ్ళల్లో జీవం ఉండదు హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి ఎముకలు అరిగిపోతాయి కాల్షియము తగ్గిపోతుంది ఇవన్నీ చేతులు తిమ్ములు పెట్టేస్తాయి అనవసరంగా చెమటలు వచ్చేస్తూ ఉంటాయి యాంగ్జైటీ అంటారండి దీన్ని సో ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తే ఒక్కోసారి మీకు బ్రెయిన్లోని ఏమంటారు బ్రెయిన్లో క్లాట్ వచ్చి అంటే మీకు కనుక అలాగా అదే ఫీలింగ్లో అనుకోండి మీ బ్రెయిన్ కూడా మీకు నెగిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటుందండి మీకు అర్థమవుతుందా మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసేసుకుంటారు మీ మీద మీకే వాల్యూ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక బ్రెయిన్ గేమ్ ఒకటి ఉంటుందండి మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మీ గురించి మీరు మంచిగా ఆలోచించండి ఒక మంచి డ్రెస్ వేసుకోండి బయటికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి నచ్చిన ఫుడ్ హెల్దీ ఫుడ్ తినండి వర్కౌట్ చేయండి లేదా మంచి మ్యూజిక్ వినండి మంచి బుక్స్ చదవండి ఏంటి ఎవరైనా చెప్తే మనకు కోపం వస్తుందేమో కానీ ఒక బుక్లో ఒక మంచి విషయం చెప్పింది అనుకోండి ఒక బుక్లో ఒక మంచి విషయం ఉందనుకోండి ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవుతామండి వెయ్యి చూసిన దగ్గర ఒక్కటి ఫాలో అయినా కూడా మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందండి మీరు అన్ని మంచి పనులు కట్టుదిట్టంగా చేసుకోవడం వల్ల మీ బ్రెయిన్ కూడా మిమ్మల్ని సూపర్ అంటుందండి అండ్ మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంటే మీరు చేసే చెడ్డ పనుల వల్ల మీకు అంటే చెడ్డ థాట్స్ వల్ల మీరు ఎంత నీరసపడిపోతారో మిమ్మల్ని మీరు యాక్టివ్గా పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఉంచుకోవడం వల్ల అంటే మంచి అలవాట్లు మంచి పుస్తకం చదవండి అది చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉండేదే చదవండి ఒక నావల్ చదవండి లేకపోతే కొన్ని బుక్స్ ఉంటాయండి పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ ఇంకా లేదనుకోండి వివేకానంద బుక్స్ చాలా తక్కువ కాస్ట్ అండి రామకృష్ణ మఠం వాళ్ళది ఎంతో బాగుంటాయి సత్యసాయిబాబా బుక్స్ బాగుంటాయి అండ్ ఇంకా చాలా చాలా బుక్స్ ఉంటాయి కానీ పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ ఇందులో మీకు ఏది నచ్చితే అదండి లేదనుకోండి మంచి మ్యూజిక్ వినండి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేయండి మీకు నచ్చిన డ్యాన్స్ చేయండి మీకు డ్యాన్స్ రావాల్సిన పని లేదండి లేదంటే మంచి మొక్కల్ని పెంచుకోండి అవి గడ్డి పూల దగ్గర నుంచి వేస్ట్ వేస్ట్ పూలు ఉంటాయి కదండీ ఏమంటారు గడ్డి గులాబీలు అంటే చాలా చీప్ ఏమంటారు వేస్ట్ అని కాదు అంటే లో కాస్ట్ అని అవి చాలా అందంగా ఉంటాయండి చిన్న కొమ్మతో అంటే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్తున్నాను మీకు అర్థమైందంటే వాల్యుబుల్ కాస్ట్లీ మొక్కలే తెచ్చేసుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఏమీ కాదండి ఒక చిన్న చిన్న మొక్క తెచ్చుకొని మీరు పెట్టు పెంచుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు కనుక గార్డెన్ ఇష్టం ఉంటే అండ్ మీకు స్టిచ్చింగ్ ఇష్టమైతే స్టిచ్చింగ్ చేసుకోండి లేదంటే ఒక మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకోండి చక్కగా ఒక అరగంట గెంతండి లేదా మరీ డిప్రెసివ్గా అనిపిస్తే వేడి నీళ్ళు పెట్టుకోండి తలారా స్నానం చేసుకోండి మంచి కాఫీయో టీయో ఏదో ఒకటి మీకు ఏది నచ్చితే అది హాయిగా తాగండి కూర్చొని ఏమీ ఆలోచించొద్దు అండ్ మీకు డిస్కో సాంగ్స్ లాంటివి ఇష్టమైతే అది ఓకే లేదంటే ఈ టైంలో కనుక మీరు శాస్త్రీయ సంగీతం వింటే అంటే ఒక ఫ్లూట్ కానీ ఒక ఇన్స్ట్రుమెంటల్ కానీ లేకపోతే ఉంటాయండి చాలా మంచి పాటలు మూవీస్లో కూడా ఉన్నాయి నాకైతే కే విశ్వనాథ్ గారి పాటలు చాలా చాలా ఇష్టమండి ఇళయరాజా మ్యూజిక్తో అండ్ వేటూరు గారు కానీ కేవి మహాదేవన్ గారు కానీ అంటే కొంతమంది ఎవరైతే అవ్వనివ్వండి ఇట్లా వెతుక్కోండి లేదంటే మీకు ఈ తరం వాళ్ళైతే చక్కగా మీకు నచ్చిన మంచి మంచి మెలడీస్ ఉన్నాయి మళ్ళీ ఎందులో కూడా మీరు అవేంటవి శాడ్ సాంగ్స్ ఉంటాయి కదండీ అలాంటివి మాత్రమే వెనకండి ఫుల్ జోష్ వచ్చాయి అలా అన్నమాట అండ్ చెప్తున్నాను కదండి మీకు ఏది నచ్చితే అది చేయండి లేదా బయటికి వెళ్ళి ఒక కాఫీ తాగండి చెప్తున్నాను కదండి అంటే బయట టైం స్పెండ్ చేయండి లేదా ఇంట్లో ఉండాలనిపిస్తే ఎలా టైం స్పెండ్ చేయండి అంతేగాని ఐడియల్గా కూర్చొని లేదా ఇల్లు అంతా ఒకసారి సర్దేసేయండి ఒక కబోర్డ్ లాగేయండి మొత్తం బట్టలన్నీ సర్దేయండి లేదా కిచెన్లో ఒక ర్యాక్ లాగేయండి మొత్తం గిన్నెలన్నీ సర్దేసేయండి మీకు బాగా ఇష్టమైన ఏదైనా ఫుడ్ ఉందనుకోండి అది ఆర్డర్ పెట్టుకోండి లేదంటే మీరే ఒక రెండు చపాతీలు చేసుకొని మంచి ఆలు ఫ్రైయో లేకపోతే మీకు కొద్ది చికెన్ తినాలనిపిస్తుంది అదే తెచ్చుకొని ఫ్రై చేసుకొని శుభ్రంగా చికెన్ మీకోసమేనండి ఇది మిగిలిన వాళ్ళ కోసం చెప్పటం లేదు హ్యాపీగా తినట్లేదు ఒక ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ నేతతో కాల్చుకొని శుభ్రంగా లాగించేయండి చెప్తున్నాను మీకు ఏది నచ్చితే ఏది తినాలనిపిస్తే బట్ హెల్దీ వెర్షన్లో తినండి మీ గురించి పట్టించుకునే టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏ కారణం వల్లనైనా లేకపోతే మిమ్మల్ని మీరు పట్టించుకోండి అట్ ద సేమ్ టైం వాళ్ళ అవసరాలను కూడా జాగ్రత్తగా మీరు చేసేయండి దానివల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మిమ్మల్ని మీరు నిజంగానే ఎక్కడ ఉంటారనమాట అంతా బాగుంటుంది అండ్ వంట పని కానీ ఇంటి పని కానీ ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ చేసుకొని చక్కగా ఇన్ టైంలో ఫినిష్ చేసేసుకోండి ఆ తర్వాత అంతా మీ టైం కింద పెట్టుకోండి నేను ఇక్కడ ఏదో పాయింట్ మర్చిపోయానండి ఒక బుక్ చదవడానికో ఒక మ్యూజిక్ వినడానికో లేకపోతే ఒక మంచి కలర్ డ్రెస్ వేసుకోవడానికో చిన్న మేకప్ వేసుకోండి చాలా బాగుంటుందండి అండ్ చిన్న ఒక లిప్స్టిక్ రాసుకోండి ఒక ఐబ్రో పెన్సిల్ పెట్టుకోండి హుషారుగా మీకు మీరు నవ్వుకోండి అద్దం ముందు కూర్చొని ఎంత బాగా అనిపిస్తుందో అంతేగాని ఎవరినైనా మీరు ఏమంటారు మంచి పాయింట్ అండి గుర్తు రావట్లేదు అండ్ కేవలం పనులన్నీ కూడా డల్గా ఏదో వెళ్తుంది ఏదో వండుతున్నాము ఏదో అవుతుంది ఉంటే మీకు ఇరవై నాలుగు గంటలు టైం చాలదండి టక 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 ట పనులు అన్నీ ఫినిష్ చేసేసుకోండి చక్కగా ఎక్కడ సర్దేసుకోండి మీ కాళ్ళు చేతులకి మాయిశ్చరైజర్ రాసేసుకోండి ఫేస్ ఒకసారి ఫ్రెష్గా కడిగేసుకోండి అండ్ నీట్గా రెడీ అయిపోండి ఆ చెమట వాసన ఏవైనా ఉంటే చక్కగా డియో ఏదైనా వాడండి లేకపోతే జవ్వాది పౌడర్ తెచ్చుకోండి చక్కగా వాటర్లో చిన్నది ఒక డ్రాప్లా కలుపుకొని చక్కగా ఒంటికి రాసుకోండి మీ దగ్గర నుంచి మీకు ఒక మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి అండి మల్లెపూలు ఉండాల్సిన పని లేదు సీజన్ కాదు కాబట్టి సో చక్కగా మీ దగ్గర నుంచి మీకు ఒకలాంటి ఫ్రాగ్రెన్స్ వచ్చి ఈ పాజిటివ్ పనులన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు ఎవ్వరి మీద కంప్లైంట్ ఇవ్వరు మీకు మీరు బోర్ కొట్టరు అండ్ మీ లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుందండి అండ్ టైంని ఎవ్వరూ ఆపలేరండి మళ్ళీ మీకంటూ ఒక టైం వస్తుంది అప్పటి వరకు మీరు చాలా ఓపిక్గా చాలా హ్యాపీగా గడపాల్సి ఉండాలి ఉంటుందండి ఇప్పటికైతే నా వీడియో అయిపోయినట్టుంది అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడు అసలు మర్చిపోవద్దు అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్